हाय गाइस, वेलकम बैक टू एजुकेशन कॉन्सेप्ट्स। इन केस मेरे डिग्री क्वालिफिकेशन ఏదైనా జాబ్ కావాలని చెప్పి ట్రై అయితే చేస్తుండే మీకు ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయల్స్ అయితే షేర్ చేయబోతున్నాను। అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్, ముందుగానే ఈ జాబ్ ను ఇనిషియల్లీ కాంట్రాక్ట్ బేసిక్ మీదే తీసుకుంటున్నారు, బట్ కాంట్రాక్ట్ బేస్డ్ అనేది పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఇంకొక 3 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు మెన్షన్ అయితే చేశారు। అండ్ ఆల్సో ఈ జాబ్ గెట్ చేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి నెల 65,000 రూపాయస్, అంటే 65,000 రూపాయలు శాలరీగా రావడంతో పాటు, ఇన్ కేస్ మీరు ఈ జాబ్స్ని గెట్ చేసి కాంట్రాక్ట్ పీరియడ్ని కంప్లీట్ చేసినా సరే, ఒకవేళ 4 ఇయర్స్ కంప్లీట్ చేసినా లేదా 1 ఇయర్ కంప్లీట్ చేసినా సరే, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా। ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని సేమ్ డిపార్ట్మెంట్లో లేదా సెంట్రల్ గవర్నమెంట్లో వేరియస్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి। ఐ మీన్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ రిక్రూట్మెంట్స్ వస్తాయి కదా, వాటిలో మీరు జాబ్ గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి। లేదు ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడే ఈ డిపార్ట్మెంట్లో ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వర్కింగ్ ఎంప్లాయీస్కి స్పెసిఫిక్ రిజర్వ్ చేసిన పోస్టులు అనేవి ఉండడం వల్ల వాటిని కూడా మీకు గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి। లేదా మీరు ఇంటర్మ్ వర్క్ చేస్తుండగానే మిమ్మల్ని పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి। సో అందువల్ల ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ని నెగ్లెక్ట్ అయితే చేయొద్దు। ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని పూర్తిగా అయితే ముందుగా మీరు చూసిన తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను। అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు వీలైతే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి। నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ చేశారంటే వాటిని కామెంటేషన్లో సజెస్ట్ అయితే చేయండి। ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళి నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్లీ తెలుసుకుందాం। సో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే, ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది మనకి ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి రావడం అయితే జరిగింది। అయితే ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండర్టేకింగ్లో ఉండడం జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్ స్టార్టింగ్లో మెన్షన్ చేశారు। అయితే ఇప్పుడు మీరు మెన్షన్ చేసినటువంటి ఈ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో 29th October 2024 పబ్లిష్ చేసినట్లు ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు। నేను డేట్ని అండర్లైన్ చేశాను, ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది చూడొచ్చు। అయితే ఇప్పుడు మనకి ఈ ఈపీఎఫ్ఓలో అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ప్రజెంట్ మనకి యంగ్ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి ఒక రిక్రూట్మెంట్ని అనౌన్స్ అయితే చేశారు। అయితే పర్మనెంట్ పోస్టులు కాకుండా, ఐ మీన్ పర్మనెంట్ రిక్రూట్మెంట్ అయితే కాకుండా ఒక కాంట్రాక్ట్ బేసిక్ రిక్రూట్మెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు। ఎందుకంటే మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది గెట్ చేసిన తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేయొచ్చనా లేదా తర్వాత నోటిఫికేషన్స్ రిలీజ్ చేయొచ్చు అనే కారణాల చేత ఈ రిక్రూట్మెంట్ని ఈ విధంగా అనౌన్స్ అయితే చేసి ఉండొచ్చు। సో వాట్ ఎవర్ మనకి కావాల్సిన జాబ్ కాబట్టి ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం। సో ఒకసారి మనం ఈ రిక్రూట్మెంట్ గురించి క్లియర్లీ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్లో ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు, అదేంటంటే మనకి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ స్పెసిఫిక్గా ఇన్ని వేకెన్సీస్ ఉంటాయని చెప్పి, అంటే ఇన్ని పోస్టులు ఉంటాయని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు। ఏదైతే మనకి ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ఉంటాయో ఆ రిక్వైర్మెంటెడ్ వేకెన్సీస్ని ఎన్నైతే కావాలో వాటిని ఫిల్ చేసుకుంటామని చెప్పి మెన్షన్ చేశారు। అంటే మోస్ట్లీ అవి 5 ఉండొచ్చు, 5 పోస్టులు ఉండొచ్చు, లేదా 10 పోస్టులు ఉండొచ్చు, లేదా 1 పోస్టే ఉండొచ్చు। సో బట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మనకి మెన్షన్ అయితే చేయలేదు। బట్ పోస్టులు ఏమో తెలియకుండా అప్లై అయితే చేస్తే అప్లికేషన్ ఫీజు వేస్ట్ అవుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు। బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, అది జనరల్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ మేల్ ఫీమేల్ ఇలా ఏ కేటగిరీ అయినా సరే ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు। సో ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో ఏదైతే మీకు నేను చెప్పానో అదే పాయింట్ని మెన్షన్ చేశారు। ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే అంటే ఈ జాబ్ గెట్ చేస్తే మనకి పోస్టింగ్ ఎక్కడ ఉంటుందనేది చూస్తే పోస్టింగ్ అనేది ఢిల్లీలో ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు। టెన్యూర్ చూసుకుంటే ఇనిషియల్లీ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అండ్ ఎక్స్టెండెడ్ అప్ టు 3 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు। అంటే మనకి ఇనీషియల్గా ఒక 1 ఇయర్ అయితే నోటిఫికేషన్ బేస్ చేసుకుని కాంట్రాక్ట్ మీద తీసుకుంటున్నారు, తర్వాత మన పర్ఫార్మెన్స్ అనేది బేస్ చేసుకుని మన యాన్యువల్ రిపోర్ట్ని బేస్ చేసుకుని మనకి ఇంకొక 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది। తర్వాత కూడా మన పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటే కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడమా లేదా పర్మనెంట్ చేయడం అనేది తర్వాత డిసైడ్ అయితే అవుతుంది। సో ఇక్కడ ఈ డీటెయిల్స్ని గుర్తుంచుకోండి। ఇక ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, అంటే తప్పనిసరిగా ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి అంటే, గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ చేశారు। అంటే డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి, ఇది ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ చేశారు। అయితే అది ఓపెన్ డిగ్రీయా రెగ్యులర్ డిగ్రీ అని మెన్షన్ చేయలేదు, ఏ డిగ్రీ అయితే అప్లై అయితే చేయొచ్చు, దానితోపాటు స్పెసిఫిక్గా డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి, లేదా బీఏ వాళ్ళు అప్లై చేయాలి, బీకామ్ వాళ్ళు అప్లై చేయాలి, లేదా బీఎస్సీ వాళ్ళు అప్లై చేయాలనే రెస్ట్రిక్షన్స్ అయితే కూడా ఏమీ లేవు। ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు। బట్ ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ అనేది ఎవరైతే రీసెర్చ్ అండ్ ఫీల్డ్ పర్టికులర్ సొసైటీలో చేస్తుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు। బట్ ఆ క్వాలిఫికేషన్ అనేది లేకపోతే అప్లై అయితే చేయడం పాసిబుల్ కాదు అని చెప్పి మెన్షన్ అయితే చేయలేదు। సో ఇక్కడ మీరు ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై అయితే చేయొచ్చు, బట్ అదే టైంలో మీతో అప్లై చేసిన క్యాండిడేట్స్లో ఎవరైనా సరే ఇక్కడ మెన్షన్ చేసిన అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఆ పాయింట్ని అయితే క్లియర్లీ గుర్తుంచుకోండి। ఇక ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించి మనం ఫర్దర్గా తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటంటే,
ఈ జాబ్కి సంబంధించి మనకి సెలెక్ట్ అయితే వచ్చేటటువంటి శాలరీ ఎంత? మీకు ముందుగానే చెప్పాను 65,000 రూపీస్ అని. ఇక్కడ రెమ్యునరేషన్ అని మెన్షన్ చేసి మనకి మెన్షన్ చేస్తే మంత్లీ కన్సాలిడేట్ రెమ్యునరేషన్ ఫర్ యంగ్ ప్రొఫెషనల్స్ వుడ్ బి 65,000 రూపీస్, అంటే 65,000 రూపాయలు అని చెప్పి మెన్షన్ చేసారు. ఇక్కడ డీటెయిల్స్ చూడొచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్ టు 32 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ మనకి కాంట్రాక్ట్ జాబ్స్ అవని, అవుట్సోర్సింగ్ జాబ్స్ అవని, ఏ జాబ్స్ అయినా అవునసి గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి వీటికి కూడా ఏజ్ రిలక్షన్స్ ఉంటాయి. ఆ ఏజ్ రిలక్షన్స్ చూసుకుంటే ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలక్షన్స్ అనేవి అప్లికేబుల్ అవ్వడం జరిగితే ఆ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ మీరు క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా మనకి చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు, బట్ అవన్నీ కూడా మనకి అవసరం అయితే లేదు ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ బేసిక్ రిక్రూట్మెంట్ కాబట్టి చాలా సింపుల్గా ఈ డీటెయిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో మనకి లీవ్స్ విషయంలోకి వెళ్తే మనకి పర్ ఇయర్ 12 లీవ్స్ అయితే పాసిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే 12 లీవ్లు పెట్టుకోవడానికి మనకి అవకాశం అయితే ఉంది పర్ ఐ మీన్ ఏదైతే క్యాలెండర్ ఉంటుందో ఆ క్యాలెండర్ ఇయర్లో అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్లీ అయితే చూసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి వర్కింగ్ అవర్స్ చూసుకుంటే మండే టు ఫ్రైడే అని చెప్పారు. మండే టు సాటర్డే కాదు, మండే టు ఫ్రైడే యాజ్ యూజువల్గానే ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఏదైతే మార్నింగ్ 9 to 5 ఉంటాయో అదేవిధంగా ఆఫీస్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్లీ అయితే చూసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి ఎలా అప్లై అయితే చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు కదా. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ చాలా సింపుల్లీ ఉంది. ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ ఫామ్ని ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్లీ ఏవైతే డీటెయిల్స్ అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి దీనితోపాటు మీ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అటాచ్ అయితే చేసి మీరు చేయాల్సింది పోస్టుల ద్వారా కాదు, వీటన్నింటిని కూడా స్కాన్ చేసి మనకు ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు. ఆ ఈమెయిల్ అడ్రస్కి పోస్ట్ చేస్తే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు. వీటిలో కొన్నిటి మీద మనం సెల్ఫ్ అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది, కొన్నిటి మీద ఐ మీన్ కొన్ని సర్టిఫికేట్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్స్ కూడా చేయించాల్సి అయితే ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు క్లియర్లీ చూడొచ్చు ఇక్కడ డీటెయిల్స్ని బేస్ చేసుకుని. అయితే మనకి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకి నవంబర్ ఫస్ట్ నుంచి అప్లై అయితే చేయొచ్చు. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నవంబర్ థర్టీత్ అనేది లాస్ట్ డేట్. ఈ లోపు ఇంట్రెస్ట్ ఉండే జాబ్స్కి మీరు చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయడం, దాన్ని దాంట్లో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం, దాన్ని స్కాన్ చేయడం, తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే వాటి మీద కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అండ్ గెజిటెడ్ సిగ్నేచర్స్ అనేవి కంప్లీట్ చేయించేసి వాటిని కూడా స్కాన్ చేసి మనకి నోటిఫికేషన్ ఏదైతే ఈమెయిల్ అడ్రస్ మెన్షన్ చేస్తారో ఆ ఈమెయిల్ అడ్రస్కి మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ పీడిఎఫ్ డీటెయిల్స్ని చెక్ చేయాలనుకున్నా, లేదా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఈమెయిల్ అడ్రస్ చెక్ చేయాలన్నా సరే డిస్క్రిప్షన్లో మీకు అవసరం లింక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటే అక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడంతో పాటు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేయడానికి ట్రై అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. మరొకసారి అడుగుతున్నాను, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.